కొన్ని సకాలం క్రితం వచ్చిన కీడాకోల కానీ మొత్తం మరిడేష్ బాబు తర్వాత లంచం ఇలా అన్ని వచ్చేస్తుంది. మరి ఈ మూవీ అయితే ఎంతవరకు ఎంటర్టైన్ చేయగలుగుతున్నారు? ఏ మూవీతో వచ్చినా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఏదైనా సైన్ చేయడం కానీ దానికి ప్రిపేర్ అవ్వడం కానీ పర్ఫామ్ చేయడం కానీ చేస్తున్నారు. అలా నడుస్తుంది ప్రస్తుతానికి. అస్థికలను కలపడానికి యూజువల్ గా వెళ్ళాలంటే నేను ముందే చెప్పాను కదా, కాశీకో గయకో లేకపోతే ఎక్కడికైనా వెళ్తారు. మీరేంటండి గోవాకి వెళ్ళడం ఏంటి? వీరాంజనేయులు టైటిల్ పేరు ఆయనదే అనమాట, వీరాంజనేయులు. సో ఆయన కోరిక అనమాట అస్థికలు గోవాలో కలపడానికి. ఎందుకు అంటే ఆయన అంతే, సో ఆయన బ్రహ్మానందం వేరు మిగతా అందరు వేరు కదా. మరి డైరెక్టర్ అనురాగ్ వచ్చి మూవీ స్టోరీ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? సో అంత రిలేటబుల్ గా రాశారు అనురాగ్. యూ గైస్ విల్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ డెఫినెట్లీ. ఇలా పెద్ద పెద్ద స్టార్స్ తో యాక్ట్ చేసినప్పుడు హౌ డు యు ఫీల్? మేం జస్ట్ స్టోరీస్ విన్నాము అందరి గురించి. మమ్మీకి చెప్పినప్పుడు కూడా సో అది వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. బ్రహ్మానందం గారి ప్రెసెన్స్ ఉంటుందా ఇంతకు? ఆయన స్టైల్లో ఒక లుక్ ఇచ్చి ఇట్లా అద్దాలు పెట్టుకొని ట్రై చేయి అవుతుందేమో అని. ఖచ్చితంగా శ్రీలక్ష్మి గారు అయితే ఒక బిగ్ అసెట్. అదే ఆవిడ యాక్ట్ చేసిన పాత మూవీస్లో మీకు టపీమని గుర్తొచ్చే ఆ సీన్ ఏదైనా ఉందా? ఒక సీన్ ఉంటుంది, చాలా దేవుడు పూజలు చేస్తూ ఉంటారు. ఆ పూజల వల్ల అన్ని దేవుడి ఫోటోలు బ్లాక్ అయిపోతాయి. ఈ మూవీలో మీకు బాగా నచ్చిన ఎలిమెంట్ కానీ ఏదైనా అనిపించిందా? నేను నాన్నమ్మ కాన్స్టెంట్లీ ఫైట్ చేస్తూనే ఉంటాము, ఫైట్ చేస్తూనే ఉంటాము. సో అది స్పెషల్గా మన ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకున్నారు, ఎందుకు చూడాలి అసలు? ఒక టైం తర్వాత పిల్లలు పెద్దయ్యాక ఒక డిస్టెన్స్ వచ్చేస్తుంది పిల్లల మధ్య కూడా. సో అలాంటి ఇన్సిడెంట్స్ మన లైఫ్లో జరిగినప్పుడు మనం మళ్ళీ ఫ్యామిలీ క్లోజ్ అవుతాము. ఆ మూమెంట్స్ని మళ్ళీ రీలైవ్ చేయాలంటే మా మూవీ చూడండి. హలో గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. యాక్చువల్గా అస్థికలు కలపడానికి ఎవరైనా కానీ కాశీకో లేకపోతే గయ్యకో ఎక్కడికైనా వెళ్తారు, కానీ గోవాకి వెళ్ళడం ఎప్పుడైనా చూసారా విన్నారా అసలు? కానీ ఇదే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో మరి వచ్చేస్తున్నారు వీరాంజనేయులు విహార యాత్ర. అసలు మరి ఆ మూవీ టీమ్ అయితే ఇక్కడ మనతో పాటు ఉన్నారు. సో మరి వెల్కమ్ చెప్పేద్దాం. సో ప్రియా అండ్ అలాగే బ్రో, మీ పేరు ఇందులో ఏంటి? లంచమా లేకపోతే ఏమని పెట్టుకున్నారు? ఇందులో నా పేరు వీరు అలియాస్ వీరాంజనేయులు. అంటే మా తాతకి నేను చాలా ఇష్టం అని నాకు తన పేరే పెట్టారు, బట్ నేను కొంచెం షార్ట్ గా వీరు అని పిలిపించుకుంటాను. అతనికైతే రాగమయూర్ పేరు కాస్త వీరుగా మార్చేశారు ఈ మూవీలో. అండ్ ట్రైలర్ అయితే రిలీజ్ చేసిన టీజర్ అయితే నిజంగా చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ మీకు కూడా పాజిటివ్ రెస్పాన్స్ అనేది కూడా వచ్చింది కదా. సో ఆ రెస్పాన్స్ వచ్చిన తర్వాత హౌ డు యూ ఫెల్ట్ ఫస్ట్ ప్రియా? అంటే చిన్న సినిమాలకి ఆర్గానిక్ గా ఇలా రెస్పాన్స్ రావడం చాలా గ్రేట్ అండి. అంటే ఆబ్వియస్లీ దిస్ ఇస్ వాట్ వీ క్రేవ్ ఫర్, మాకు ఇదే కావాలి. సో ఫింగర్స్ క్రాస్డ్ ఇంకా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను, బట్ యా వెరీ వెరీ హ్యాపీ విత్ ది రెస్పాన్స్. అండ్ బ్రో యా అదే, సో యూజువల్ గా అరే మా టీజర్ వచ్చింది చూడండి రా, మా టీజర్ వచ్చింది చూడండి రా అని యూజువల్ గా విత్ ఇన్ ద ఇండస్ట్రీ ఆర్ మామూలుగా ఫ్రెండ్స్ గ్రూప్స్ ఫ్యామిలీ గ్రూప్స్ లో పంపిస్తుంటాం. ఈసారి అవసరం లేకుండా వాళ్లే చూసేసి వాళ్లే మెసేజ్లు అవన్నీ స్టార్ట్ అయ్యేసరికి ఓకే ఇది చాలా ఆర్గానిక్ గా వస్తుంది అని ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ అండ్ పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్తుంది అనే ఒక కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది. మాకు సినిమా తీసేటప్పుడే ఒక మంచి కాన్ఫిడెన్స్ ఉండింది, బికాస్ ఆర్ కంటెంట్ ఇస్ ఆర్ స్టోరీ అండ్ ట్రీట్మెంట్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా అందరివి కలిపి చాలా స్ట్రాంగ్ గానే వచ్చాయి. సో బట్ ఎంతైనా తీయడం ఒక వంతు, దాన్ని రిసెప్షన్ ఒక వంతు. ఆ రిసెప్షన్ ఇంత పాజిటివ్ గా స్టార్ట్ అయిందని తెలిసేసరికి, అది కూడా మేము వదిలింది ఓన్లీ టీజర్, జస్ట్ 1 minute 20 seconds సంథింగ్. సో దానికే ఇంకా ట్రైలర్ ఉంది ఇంకో ఫ్యూ డేస్ లో. సో దాని అది చూసాక ఇంకెలా రెస్పాన్స్ వస్తుంది అని కాస్త నేను స్టార్టింగ్ లో మిమ్మల్ని క్వశ్చన్ అడిగేటప్పుడు కూడా అది ట్రైలర్ ఏమో అనుకుని తర్వాత కాదు టీజర్ అని నేను కూడా స్ట్రైక్ అయిపోయి ఇంకా ఉంది చూపించడం అనిపించింది. గోల్డెన్ ఉంది ఓకే. అండ్ ప్రియా ఎక్కువగా ఈ మధ్య మీరు అంటే ఓటీటీ నెలలోనే కనిపిస్తున్నారు, ఏంటి రీజన్ ఏంటి?
ఓటీటీస్ కింగ్ రైట్ నౌ. కానీ అలా అని స్పెసిఫిక్ గా మూవీ సెలెక్ట్ చేయట్లేదండి, అది నా కాల్ కాదు, అది ప్రొడ్యూసర్స్ ఇంకా వాళ్ళ కాల్. నేనైతే మంచి స్టోరీస్ సెలెక్ట్ చేస్తున్నాను, వాట్ ఎవర్ ఇస్ అ గుడ్ స్టోరీ, అది థియేటర్ అయినా ఓటీటీ అయినా జనాలు చూడడం ఇంపార్టెంట్. సో ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ గుడ్ స్టోరీస్. కానీ రీసెంట్ గా మీ దగ్గర నుంచి వస్తున్న కొన్ని కొన్ని మూవీస్ కూడా ఏంటంటే రీసెంట్ గా ముఖ చిత్రం కానీ ఇది కానీ అంటే పాజిటివ్ వైబ్స్ తోనే కనిపిస్తుంది, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ కానీ అలాగా. ఇట్ వాస్ నైస్. థాంక్యూ సో మచ్. ఎస్ థాంక్యూ. ఇంకా చాలా ఉంది మాట్లాడేసుకుందాం. అండ్ మీ కెరియర్ గ్రాఫ్ అనేది కూడా చూసుకుంటూ వస్తే సినిమా బండి కానీ అండ్ మరి కొంతకాలం క్రితం వచ్చిన కీడా కోల కానీ, సో మొత్తం మరిడేష్ బాబు తర్వాత లంచం ఇలా అన్ని వచ్చేస్తుంది, మరి ఈ మూవీ అయితే ఎంతవరకు ఎంటర్టైన్ చేయగలుగుతున్నారు? సో ఈ మూవీలో అంటే ఎవ్రీ మూవీ నేను అఖిల్ చూస్తే 1 ఇయర్కి 1 మూవీ అలా నడుస్తుంది ప్రస్తుతానికి, అండ్ విచ్ ఐఎమ్ హ్యాపీ అబౌట్. అండ్ బట్ ఏ మూవీతో వచ్చినా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఏదైనా సైన్ చేయడం కానీ దానికి ప్రిపేర్ అవడం కానీ పర్ఫామ్ చేయడం కానీ చేస్తున్నా. సో సినిమా బండి గేవ్ చాలా మంచి ఇంపాక్ట్ ఇచ్చింది విత్ గాడ్స్ బ్లెస్సింగ్స్. దెన్ కీడాకోలాతో కూడా మంచి, అంటే ఒక తరుణ్ భాస్కర్ సినిమా చేయడం అనేది ఒక పెద్ద వ్యాలిడేషన్ ఒక యాక్టర్ కి. సో అది అందులో యాక్ట్ చేశాడంటేనే ఒక ఒక రెస్పెక్ట్ కానీ ఒక ఒక అటెన్షన్ కానీ వస్తుంది డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ. సో దాని ద్వారా నాకు మళ్ళీ వేరే ప్రాజెక్ట్స్ రావడం అని స్టార్ట్ అయ్యింది. సో ఆ క్రమంలో వచ్చిన ప్రాజెక్టే వీరాంజనేయులు విహారయాత్ర. సో ఇందులో అదే నా పేరు వీరు అనమాట. కాకపోతే ఇందులో ఎంటర్టైన్మెంట్ అంటే నేను ప్రీవియస్ 2 మూవీస్ లాగా అయితే ఉండదు, అంటే దట్ వాజ్ ఆ 2 మూవీలో నన్ను తీసుకున్న మోటివేషన్ వాస్ నేను జనాల్ని నవ్వించాలని. బట్ ఇందులో నవ్వించే బాధ్యత శ్రీలక్ష్మి గారు నరేష్ గారిది, మాది కొంచెం కదిలించే పాత్ర మొత్తానికి. గుండెని కరిగించాలని డిసైడ్ అయిపోయారా? అది కదిలించాలనే ప్రయత్నించాను, చూడాలి. అండ్ ఈ మూవీలో మెయిన్ గా అయితే మీరిద్దరు హీరో హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్నారు అంతేనా? ఏంటి క్వశ్చన్ మార్క్? హీరో హీరోయినే కాకపోతే మేము కపుల్ కాదు, మా అన్నయ్య. ఇది మాత్రం పెద్ద ట్విస్ట్. అది మా మా అక్క చెల్లె చెల్లి చెల్లి. సో దాని సో అదే సో ఇది మా చిట్టి చెల్లి. ఓకే ఇది మా చిట్టి చెల్లి, దాని వల్ల వచ్చింది ఇదంతా లొల్లి. అదేంటో తెలుస్తుంది అర్థమైపోయింది నాకు మాత్రం, క్లారిటీ అర్థమైపోయింది. సో అస్థికలను కలపడానికి యూజువల్ గా వెళ్ళాలంటే నేను ముందే చెప్పాను కదా, కాశీకో గయకో లేకపోతే ఎక్కడికైనా వెళ్తారు. మీరేంటండి గోవాకి వెళ్ళడం ఏంటి అసలు? ఆ ప్లానింగ్ ఎవరిది అసలు? బ్రహ్మానందం గారు, ద గ్రేట్, యా ద గ్రేట్ వన్ అండ్ ఓన్లీ గ్రేట్ లెజెండ్ మా బ్రహ్మానందం గారు అలియాస్ వీరాంజనేయులు. ఈ టైటిల్ పేరు ఆయనదే అనమాట, వీరాంజనేయులు. సో ఆయన కోరిక అనమాట అస్థికలు గోవాలో కలపడానికి. గోవాలో? సో మంచి. ఎందుకు అంటే ఆయన అంతే. సో ఆయన బ్రహ్మానందం వేరు, మిగతా అందరు వేరు కదా. సో ఆయన కోరిక అలానే ఉంటుంది అనమాట. అండ్ ఈ మూవీ డైరెక్టర్ అనురాగ్. సో అనురాగ్ తన కెరియర్ గానీ నార్మల్ గా చూసుకుంటే మన ఐ డ్రీమ్ నుంచే స్టార్ట్ చేశారు. అవును. సో నౌ హి వాస్ డూయింగ్ ద మూవీ అనేటప్పటికి వీఆర్ వెరీ హ్యాపీ. ఎస్ ఎస్. సో మరి డైరెక్టర్ అనురాగ్ వచ్చి మూవీ స్టోరీ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అండి, నిజంగా. అంటే ఎంత రిలేటబుల్ స్టోరీ. చాలాసార్లు అంటా రిలేటబుల్ రిలేటబుల్, కానీ ఆ రిలేటబిలిటీ అనిపించదు, అంత అంత హిట్ చేయదు. కానీ అనురాగ్ నరేట్ చేసినప్పుడు ఒక్క సెకండ్కి నాకు హిట్ చేసి, అరే ఇది మన లిటరలీ మన ఇంటి స్టోరీ లాగుంది. అండ్ ఎలా అంటే హ్యాపీ ఫ్యామిలీస్ ఎలా చూపిస్తారంటే జస్ట్ నవ్వుతున్నారు, ట్రావెల్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక ట్రావెల్ ఫిల్మ్ ఒక ఫ్యామిలీతో తీస్తే నవ్వుతూ నవ్వుతూ వెళ్ళిపోతున్నారు, పాటలు పాడుతూ. కానీ యాక్చువల్గా అలా అవ్వదు. ఒక ఫ్యామిలీ వెళ్తున్నారంటే గోల్ గోల్ ఉంటుంది, టిండం ఉంటుంది, ఫైట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎవరు పాటలు ప్లే చేయాలో ఫైట్స్ ఉంటుంది, మళ్ళీ ఎవరు ఎక్కడ పడుకోవాలో ఫైట్స్ ఉంటుంది, ఏదేదో గోల గోల్ ఉంటుంది. సో అంత రిలేటబుల్ గా రాశారు అనురాగ్, అండ్ యూ గైస్ విల్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ డెఫినెట్లీ. ఖచ్చితంగా. అదే సో ప్రియా అన్నట్టు చాలా రిలేటబుల్ స్టోరీ అనమాట. అంటే మన ఇంట్లో జరుగుతున్నది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ నెక్స్ట్ డోర్ గర్ల్ నెక్స్ట్ డోర్ ఎలా అంటామో, ఇది ఫ్యామిలీ నెక్స్ట్ డోర్ సినిమా అనమాట. సో మన పక్కింట్లో జరిగేది, ఆర్ ఇన్ఫాక్ట్ మన ఇంట్లో జరిగేది. సో అంటే ఇప్పుడు యాక్చువల్లీ చూసుకుంటే
సో బేసికలీ దిస్ అ డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ ఆన్ ఎ రోడ్ ట్రిప్. డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ అంటే బేసికల్ ఏం లేదు, అందరికి అంటే ఎవరికి వాళ్ళకి మనస్పర్ధాలు ఉంటాయి, ఏ ఇద్దరికి ఎంతో కొంత పడదు, కొంత పడుతుంది. సో బట్ విచ్ ఇస్ వెరీ రియల్, అందరి ఫ్యామిలీస్ లో ప్రతి ఇద్దరి మదర్ సన్ తీసుకున్న, ఫాదర్ డాటర్ తీసుకున్న, ఫాదర్ సన్ తీసుకున్న, వాళ్ళకి ఏవో చిన్న ఇవి ఉంటాయి అండ్ వాళ్ళకి ఒక ఒక కెమిస్ట్రీ ఉంటుంది అన్నమాట. ఒక సో అలాంటి కెమిస్ట్రీలన్నీ ఇందులో ఉంటాయి. సో మీరు చూసేటప్పుడు అరే మా నాన్నతో ఇలా ఒకసారి మాట్లాడాను, అరే మా నాన్న కూడా అరే నా కొడుకుతో ఇలా మాట్లాడాను కదా. సో అలా ఇన్ఫాక్ట్ మా నాన్నమ్మ ఇలా మాట్లాడేది కదా నాతో, ఇలా గారం చేసేది కదా ఇట్లా. అండ్ ఆల్వేస్ ఇద్దరు మనవాళ్ళలో ఒకళ్ళకి ఎక్కువ ఒక చిన్న ఒక 5 రూపీస్ ఎక్కువ ఇస్తారు వాళ్ళకి, లేకపోతే ఒక బెటర్ చాక్లెట్ ఇస్తారు. సో అట్లా కూడా ఉంటా ఉంటది అనమాట. సో ఇందులో కూడా మా నాన్నమ్మకి ఇద్దరులో ఒకళ్ళు ఫేవరెట్ ఉంటారు. సో చూపించింది శ్రీలక్ష్మి గారు. సో అవన్నీ కనిపిస్తాయి అనమాట. అంటే ఇది మన సినిమాలో ఏం చూపిస్తాం, ఆహా ఇద్దరు అంటే ఇద్దరు, ఇది అంటే అంటే కలిసింటే కలర్స్ అలా ఉండదు. ఓకే, యూజువల్ గా అంటే రియల్ లైఫ్ లో చూస్తే కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఏడ్చుకుంటారు, ఓదార్చుకుంటారు, ఒకళ్ళకొకళ్ళు నించుంటారు. ఈ సినిమా దాని గురించి అట్లయితే మా బామ్మ కూడా ఏదో పార్షల్ చూపించుంటారు. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు తెలియదు మనకి వెనకాల తెలుసు, మీ మదర్కి తెలుస్తుంది ఎవరికి పార్షాలిటీ. అండ్ ఈ మూవీ యొక్క స్టార్ క్యాస్ట్ ని కూడా చూసుకుంటే పెద్ద పెద్ద వాళ్ళు శ్రీలక్ష్మి గారు ఆ కామెడీ టైమింగ్ తో వస్తున్నారు, అండ్ నరేష్ గారు కానీ, సో అండ్ బ్రహ్మానందం గారు వాయిస్ అండ్ బ్రహ్మానందం గారి ప్రెసెన్స్ ఉంటుందా ఇంతకు, అంటే ప్రెసెన్స్ అంతా త్రూ వాయిస్ ఉంటుంది, వాయిస్ అయినా చెంబులో దాక్కుంటాడు కదా కన్నమాట, అందులోంచి వస్తా ఉంటాడు. ఓకే, సో ఇలా పెద్ద పెద్ద స్టార్స్ తో యాక్ట్ చేసినప్పుడు హౌ డు యూ ఫెల్ట్, ఎలా అంటే పెద్ద స్టార్స్తో యాక్ట్ చేయడం, ఫర్ సమ్వన్ హూ డజంట్ కమ్ ఫ్రమ్ అ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్, మేము జస్ట్ స్టోరీస్ విన్నాము అందరి గురించి. మమ్మీకి చెప్పినప్పుడు కూడా కాస్ట్ ఇది అంటే మమ్మీ ఎంత ఎక్సైట్ అయిపోయారంటే, వాళ్ళు చిన్నప్పుడు మూవీస్ చూసేవారు వాళ్ళు, అంటే థియేటర్కి వెళ్ళి వాళ్ళు చాలా పెద్ద పెద్ద ఫ్యాన్స్. సో మాకిది పీపుల్ హు డోంట్ కమ్ ఫ్రమ్ ద ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్, దిస్ ఇస్ నాట్ ఈవెన్ డ్రీమ్ కమ్ ట్రూ. ఇది మేము ఎప్పుడూ ఊహించుకోలేదు ఇలా అవుతుందని మా లైఫ్లో, ఇలా మాకు ఈ ఆపర్చునిటీస్ దొరుకుతాయని. సో అండ్ రాగ్ ఆల్వేస్ సేస్ దిస్, వాళ్ళతో యాక్ట్ చేసినప్పుడు ఇట్స్ లైక్ ఒక యాక్టింగ్ వర్క్షాప్, ఒక మొత్తం కోచింగ్ అవుతుంది యాక్టింగ్. వాళ్ళ ఇంప్రూవ్మెంట్నెస్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. వాళ్ళు ఎలా పట్టుకుంటారు, సెకండ్ లో పట్టుకుంటారు, అవన్నీ బ్రిలియంట్ అండి. అవన్నీ అక్కడే నేర్చుకోవచ్చు, అక్కడే చూడొచ్చు, అది వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. కామెడీ టైమింగ్ వాళ్ళని దగ్గర నుంచి నేర్చుకోవాలి ఏదైనా కానీ. సో అంటే బేసికలీ వాళ్ళ ముగ్గురిని అంటే నేను చాలా ఐడియలైజ్ చేశాను అన్న, అంటే నాట్ జస్ట్ బ్రహ్మానందం గారు అయితే నాకు ఆయన డెమిగాడ్ బ్రహ్మిగాడ్ అని చెప్తుండే ఈ స్టేజ్కి వెళ్ళిన, హిస్ రియల్లీ దట్ ఫర్ మీ. సో కిడాకోలాలో ఆయనతో నా ఫస్ట్ థియేటర్కల్ మూవీలో ఆయనతో ఫుల్ లెంగ్త్ గా అంత క్లోజ్ గా పనిచేయడం అనేది ఇంకా అసలు ఏ జన్మలో చేసుకున్న అదృష్టం అనుకున్నాను. సో ఒక చిన్న ఇది ఉందనమాట, నేను ఒక చిన్న ఈర్ష ఉండింది అనమాట, నా ఫ్రెండ్ తాతగా వేసారు అందులో. సో ఆయనకు ఎమోషనల్ సీన్ ఉంటది నా ఫ్రెండ్ తో. సో అరే నాకు అలాంటి రిలేషన్షిప్ పడలేదేంటి ఈ సినిమాలో అని నేను ఆయనతో డైరెక్ట్ గా అన్నా, సార్ నాకు చాలా ఈర్ష్యగా ఉంది, ఆ సీన్ వాడికి పడింది నాకు పడలేదు మీతో అంటే, ఇట్లా ఒక ఆయన స్టైల్లో ఒక లుక్ ఇచ్చి ఇట్లా అద్దాలు పెట్టుకుని ట్రై చేయ అవుతుందేమో అన్నాడు. కట్ చేస్తే ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ నెక్స్ట్ మూవీ నాది ఇదే, వేర్ నేను ఆయన మనవాడిగా ఇస్తున్నా, ఆయన పేరు వాడుకుంటున్నా. సో అంతకంటే అండ్ కమింగ్ టు అదర్ కాస్ట్, నరేష్ గారు అంటే నాకు చాలా ఇష్టం. నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పేవాడిని సినిమా వండి అప్పుడు, నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు అంటే నరేష్ గారు, రాజేంద్ ప్రసాద్ అని చెప్పేవాడిని. అందరు కొంచెం షాక్ అయ్యారు, యూజువల్ గా వేరే నేమ్స్ వస్తాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు, అఫ్ కోర్స్ ఆయన స్టార్ లాగా నాకు చాలా ఇష్టము, బట్ నేను ఒక కామన్ మ్యాన్ గా వాళ్ళు చేసిన టైంలో నరేష్ గారు రాజేంద్ ప్రసాద్, ఐ ఫీల్ ఐఎమ్ ఎప్పుడైనా నేను నా లైఫ్ లాంగ్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అని నా మైండ్ సెట్ ఉంటుంది ఎప్పుడు. సో వాళ్ళిద్దరు వాళ్ళ కెరీర్ మొత్తం ఎక్కువ ఆ మిడిల్ క్లాస్ ప్లే చేశారు ఎక్కువ, వాళ్ళ ప్రైమ్ టైమ్ లో వాళ్ళ హీరోలుగా చేసినప్పుడు. సో నేను ఎందుకో వాళ్ళతో బాగా రిలేట్ అవుతాను అనమాట. సో అలాంటిది
ఈ స్క్రిప్ట్ చెప్పగానే నాకు మోర్ దెన్ స్క్రిప్ట్ ఆనెస్ట్ గా చెప్పాలంటే ఈ కాస్టింగ్ వల్ల నేను ఒప్పుకున్నాను. అనురాగ్ ఓపెన్ గా చెప్పా. సో అనురాగ్ అదే ఈ క్యారెక్టర్స్ ఎవరు ప్లే చేస్తున్నారు అంటే తాత బ్రహ్మానందం, ఓకే నరేష్ గారు మీ ఫాదర్, డబుల్ ఓకే శ్రీలక్ష్మి గారు మీ నానమ్మ, ట్రిపుల్ ఓకే స్క్రిప్ట్ ఫోర్త్ ఓకే. యాక్చువల్లీ ఆనెస్ట్ గా చెప్పాలంటే బాగుంది, బట్ ఇవన్నీ నాకు ఇంకా హై ఇస్తాయని. ఎందుకంటే శ్రీలక్ష్మి గారు కూడా నేను చిన్నప్పటి నుంచి అసలు పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేసాను. ఆవిడ మళ్ళీ బ్రహ్మానందం గారి కాంబినేషన్ లో బోల్డ్ సినిమాలు పడ్డాయి. ఇక్కడ చిత్రం బళ్ళారి విచిత్రము, శుభ లగ్నము, అబ్బదబ్బ జబ్బ, అవన్నీ మావి చిగుర్లు, గోపి, ఇవన్నీ అసలు నాకు వచ్చాయి అన్నమాట. నేను అవన్నీ శ్రీలక్ష్మి గారు చెప్తే ఆవిడ ఫుల్ హ్యాపీ. అంటే ఈ జనరేషన్ వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు ఆ కామెడీ ఇవన్నీ. సో ఈ ముగ్గురు ఏంటంటే అగైన్ దే ఆర్ ఆల్ జంధ్యాల గారు ఇంట్రడ్యూస్ చేసిన యాక్టర్స్, ఇఫ్ యూ రిమెంబర్ రైట్. సో ఇట్ వాజ్ లైక్ మేము బచ్చగాళ్ళం, మొన్న వచ్చిన వాళ్ళం. సో మమ్మల్ని ఒక చిన్న మినీ జంధ్యాల సెట్ లో కూర్చోబెట్టి వాళ్ళు ముగ్గురు యాక్టింగ్ చేస్తుంటే మేము ఇలా ఓహో ఒక స్టూడెంట్స్ లానే ఫీల్ అయ్యాం నిజంగా. సో అంటే వాళ్ళు కొన్ని కొన్ని చిన్న చిన్నవి కొన్ని చెప్పేవారు, కొన్ని చెప్పకుండానే ఇది ఇదిరా లెసన్ అన్నట్టు ఒక ఫీలింగ్ వచ్చేది మాకు. సో ఫెంటాస్టిక్ వర్కింగ్. అయితే ఈ క్యాస్ట్ ని అంటే చూసిన తర్వాత, వాళ్ళతో యాక్ట్ చేస్తున్నాం అని తెలిసిన తర్వాత, లడ్డు కావాలా నాయన అంటే ఒక లడ్డు కాదు మూడు లడ్డులు వచ్చాయి మీకు. అంతే డెఫినెట్లీ. అండ్ వాళ్ళతో ఈక్వల్ క్యారెక్టర్స్ మాకు, అంటే సో మేము ఇందులో హీరో హీరోయిన్ గా ఉంటూ వాళ్ళు మా మదర్ గా, మా ఫాదర్ గా, మా తాతగా, మా నానమ్మగా, దేర్ ఆల్సో ఆల్ ఆర్ లీడ్స్. యాక్చువల్లీ సింగిల్ లీడ్ స్టోరీస్ లీడ్ ఇన్ ద ఫిలిం. ఏదో మనం ట్యాక్స్ ఇచ్చుకుంటాం గానీ ఇందులో స్టోరీ లీడ్. సో ఆ లీడ్ కి నడిపించే సూత్రధారి మా వీరాంజనేయ. అండ్ యూజువల్లీ బేబీ మిస్ అయింది అన్నారు, ఇంతకు దొరికిందా? దొరికిందండి, దొరికిందా? దొరికింది. ఇప్పుడు దాన్ని పట్టుకొని ప్రమోషన్స్ అన్ని చేస్తున్నాం. నాకు కూడా ఒక కోరిక ఉంది ఆ బేబీలో మనం కూడా ఒకసారి రౌండ్ వేస్తూ. అంటే అది ఎక్స్క్లూజివ్లీ ఫ్యామిలీకి అండి, అంటే మాకు లేదా అంటే వీరాజ్ అంటే మా పర్మిషన్ తీసుకోండి. చెంబుని ఇట్లా కొట్టి సార్ తాత ఓకేనా మా ఫ్రెండ్ రావచ్చు అంటే ఓకే తీసుకెళ్ళండి. చాణిక్య ఫ్రమ్ ఐ డ్రీమ్ అంటే మోస్ట్లీ సెలవ్ చేస్తారు. థ్యాంక్ యూ. అండ్ ప్రియా, సో అంటే ఈ మూవీలో అయితే ఖచ్చితంగా శ్రీలక్ష్మి గారు అయితే ఒక బిగ్ అసెట్. చాలా రోజుల తర్వాత ఆవిడ ఫుల్ లెంత్ రోల్లో మూవీ మొత్తం చూస్తున్నాం. అయితే ఆవిడ యాక్ట్ చేసిన పాత మూవీస్లో మీకు తపీమని గుర్తొచ్చే ఆ సీన్ ఏదైనా ఉందా ఆవిడది, లక్ష్మి గారిది? నాకు మూవీ పేరు గుర్తులేదు. ఒక సీన్ ఉంటుంది, చాలా దేవుడు పూజలు చేస్తూ ఉంటారు, ఆ పూజల వల్ల అన్ని దేవుడి ఫోటోలు బ్లాక్ అయిపోతాయి. అది చాలా చాలా అంటే ఎలా ఆలోచించారు, ఎలా అంటే అలా రాయడం కూడా చాలా. ఆ మూవీలో సాక్షి రంగారావు గారు అలా హస్బెండ్ గా ఇస్తారు అనమాట, ఆయన ఫేస్ మొత్తం ఎప్పుడు బ్లాక్ తోనే ఉండిపోతుంది అలా అనమాట. అంటే ఇవన్నీ ఎనెక్డోట్స్ చెప్పేవారు అనమాట. ఆబ్వియస్లీ ఖాళీ టైంలో షార్ట్ బ్రేక్స్ లో ఇవన్నీ ఇట్లా అట్లా అట్లా అవన్నీ చెప్తుంటే అసలు అలా స్టోరీలు అవన్నీ వింటూ శ్రీలక్ష్మి గారు కానీ నరేష్ గారు కానీ అన్ని చెప్తుంటే అలా అనిపించేది. మీకు మరి శ్రీలక్ష్మి గారి ఏదైనా సీన్ అనేటప్పటికి గుర్తొచ్చేది? నాకు అంటే బోల్డ్ అంటే చెప్పాను కదా, బోల్డ్ కాదు, బోల్డ్ లో ఒకటి ఉంటది కదా, అయితే అది శుభ లగ్నంలో ఆవిడకి ఆపరేషన్ చేసిన తర్వాత చిన్నప్పటివన్నీ గుర్తొస్తాయి అనమాట. అప్పుడు రమానందం గారు ఇక్కడ కూర్చుంటారు అనమాట, ఆయన అది వింటూ వింటూ చెవులు ఇట్లా పెద్దగా అయిపోతాయి అనమాట. అదే వస్తే లిల్లి గుప్పులు గుప్ప ఆడుకుందాం అంటే గుప్పులు గుప్ప అదే గుప్పు అదే అని అర్థం. అదే చిన్న లైక్ 4 ఇయర్స్ అప్పుడు ఆ పక్కింటి పిల్లతో మాట్లాడినవి మళ్ళీ దెన్ అంటే వర్సనే చిన్నప్పటి నుంచి పెద్దగా వరకు అన్ని డైలాగ్ చెప్పేసి ఉంటుంది. సో 4 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ 14 ఇయర్స్ లో నేను ఆ పక్కింటి అబ్బాయిని ప్రేమించానండి, చాలా గాఢంగా ప్రేమించానండి అంట అని అవన్నీ ఇంకా బ్రహ్మానందం. సో అవన్నీ అసలు భలే మెమరీస్, అవి మర్చిపోలేము. అండ్ ఈ మూవీ మెయిన్ గా అయితే సో ట్రావెల్ మూవీ, సో రీసెంట్ టైమ్స్ లో అయితే ఈ టైప్ ఆఫ్ మూవీ అయితే రాలేదు. సో ఈ టైంలో ఈ మూవీ ఇట్లాంటిది రావడం ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ అనిపిస్తుందా మీకు? రీసెంట్ గా కాదండి, మీకు గుర్తుండి ఏదైనా తెలుగు సినిమాల్లో
ఫ్యామిలీ అనే రోడ్ ట్రిప్ అనేది ఒక్కటైనా మీకు గుర్తుందా? జనరల్ గా అసలు ర్యాండమ్ గా గుర్తుంటే అసలు ఏది గుర్తురాదు. రోడ్ ట్రిప్ ఫిలిమ్స్ కూడా చాలా తక్కువ మన దగ్గర. ఒకటి అనగనగా ఒక రోజు రామ్ గోపాల్ వర్మ గారు తీసినది, ఇంకోటి రీసెంట్ గా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ నగరానికి ఏమైంది. ఇంకా రోడ్ ట్రిప్ సినిమాలు అసలు నాకు అంటే అట్లీస్ట్ జనాలకి తెలిసినవి హిట్ అయినవి అంటే ఇవే. సో డెఫినెట్లీ ఇట్స్ అండ్ అది కూడా సో ఫ్యామిలీ అనే రోడ్ ట్రిప్ అనేది ఫస్ట్ టైం. యా సో ఆబ్వియస్లీ ఇంత యునిక్ ఆర్ ఇంత వినూత్నంగా ఆలోచించిన స్టోరీ లైన్ చూస్తే ఆబ్వియస్లీ చెయ్యాలి కాబట్టి వినూత్నమైన చెయ్యాలి. అండ్ ఆ ఎగ్జిక్యూషన్ మీ ఐడ్రీమ్ నుంచి వచ్చిన అనురాగ్ అనురాగ్ ఎంత బాగా రాశాడో రేపు మీరు చూసినప్పుడు తెలుస్తుంది. ఎస్. అండ్ నార్మల్ గా ఈ మూవీలో మీకు బాగా నచ్చిన ఎలిమెంట్ కానీ ఏదైనా అనిపించిందా? సో దట్ వాస్ ఫుల్లీ ఎంజాయ్డ్ అంటే థియేటర్ లో కూర్చొని మేము కూడా నవ్వుకుంటాం అనిపించింది ఏదైనా అనిపించిందా? సో పర్లేదు, రివీల్ చేయొచ్చు. అనురాగ్ మమ్మల్ని ఏమంటాడు? మమ్మల్ని అంటాడు, మీరైతే అనిపించుకోండి, పర్లేదు పర్లేదు చెప్పచ్చు. ఐ థింక్ మా నాన్నమ్మకి వీడి ఫేవరెట్. సో నేను నానమ్మ కాన్స్టెంట్లీ ఫైట్ చేస్తూనే ఉంటాము, ఫైట్ చేస్తూనే ఉంటాము. సో అది ఫైట్ అంటే అలా సీరియస్ సీరియస్ ఫైట్స్ కాదు, ఏదో జస్ట్ చెప్పుకోవాలి. సో అది చాలా ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ పర్ఫార్మింగ్ దోస్ సీన్స్ విత్ శ్రీలక్ష్మి గారు. అండ్ అవి మీరు చూసినప్పుడు కూడా మీకు చాలా ఫన్ ఉంటుంది. చాలా ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు, ఇలా చెప్పుకుందామా, ఇలా చెప్పుకుందామా, ఇది కూడా చెప్పుకుందామా. అండ్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ టీజర్ రిలీజ్ అయిన తర్వాత అందరి దగ్గర నుంచి మేము వింటున్న రెస్పాన్స్ ఏంటంటే సరే యాక్చువల్గా ఇది థియేటర్ మూవీ, ఎందుకు ప్రీమియర్స్ కానీ నార్మల్గా అంటే ఈటీవీ విన్ యాప్లో దానిలో వేస్తూ ఉన్నారు, థియేటర్లో వేస్తే బాగుంటుంది కదా అని అనిపించింది. మీకు కూడా అలాంటిది ఏమన్నా అనిపించిందా? కొంచెం ఇంకా లౌడ్ కానండి, ఇంకా లౌడ్ కానీ ఆ థియేటర్ థియేటర్ అంటే బేసికలీ ఇది ముందు నుంచి ఇట్స్ అన్ ఈటీవీ విన్ ఒరిజినల్ అండి. వెరీ అంటే ఇట్స్ నాట్ లైక్ మేము సినిమా చేసి ఈటీవీ విన్ వాళ్ళకి అమ్మింది కాదు, ఇది ఈటీవీ విన్ వాళ్ళే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ నచ్చి వాళ్ళు ఫస్ట్ నుంచి ఇన్వాల్వ్ అయ్యి క్రియేట్ చేసిన ఒరిజినల్ అనమాట. సో ఒరిజినల్స్ ఆర్ ఆల్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ దే ఆర్ ఇన్వాల్వ్డ్. సో ఈటీవీ విన్ ఇది కాబట్టి ఆబ్వియస్లీ ఓటీటీలోనే రిలీజ్ అవుతుంది యాజ్ పర్ ద యాజ్ పర్ లా ఆర్ వాట్ ఎవర్ యాజ్ పర్ దిస్ థింగ్. బట్ యా ఏమన్నా ఇది చేసి దాన్ని ఏమైనా థియేటర్కి వెళ్ళి చేస్తే బాగుంటుంది. మీకు అనిపించిందా? అసలు మా తాత ఏమైనా ఆశీర్వదిస్తే మా వీరాంజనే కాల్ చేస్తారు లేండి అయిపోయిన తర్వాత, ఎరా మనోడ ఏదో అన్నా ఉంటా. మీకేమనిపించింది అసలు అంటే థియేటర్ లో వస్తే బాగుంటుంది అని మీకు అనిపించింది? అంటే ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ ను పెట్టుకున్నారు కదా. Obviously, theater release ante for us as actors also vere adostundi kani I have trust in this film andi adi theater lo release aina ott lo release aina ade reception ostundi ma kani aa confidence undi ee film paina. I was ante I forgot to tell when you asked about Anurag also, he is such a brilliant writer andi. Okay. Such a brilliant writer, that boy. And ante mottham and story painunna hold enta ante anni scene anni characters perform chesi choopichagaladu. Oh. Andarvi. Ante so he is a brilliant director andi. So what he has brought, I have confidence in that. So idi OTT unna theater unna అంతే హిట్ కొడతామని కాన్ఫిడెన్స్ ఉంది. డెఫినెట్లీ అండి, తన నిజంగా మా అనురాగ్ మా కమాండ్ అసలు మా పైన ఎలాగో ఉండాలి, బట్ నరేష్ గారు శ్రీలక్ష్మి గారు అంత సీనియర్స్ పైన కూడా హీ హ్యాడ్ ఎ నైస్ కమాండ్ అన్నమాట. ఓకే. సో వాళ్ళతో ఎలా చేయించుకోవాలో, వాళ్ళకి ఏ ఫీడ్బ్యాక్ ఇస్తే వాళ్ళు కరెక్ట్, యూజువల్ గా ఒక చిన్న సంకోచం ఉంటుంది ఎస్పెషల్లీ డెబ్యూ డైరెక్టర్స్ కి ఇంత సీనియర్స్ తో పనిచేసేటప్పుడు, కానీ మనోడు ఎలా చెప్పి చేయించుకునేవాడో చెల్లగా మేము చూసేవాడు. ఇన్ఫాక్ట్ ఎలా అంటే కరెక్ట్ గా వాళ్ళకి ఎలా ఫీడ్బ్యాక్ ఇస్తే ఎలా కరెక్ట్ పర్ఫామ్ చేయగలరు కరెక్ట్ గా అలా ఇచ్చేవాడు అనమాట. అసలు మేము షాక్, వాళ్ళే షాక్ అయిపోయారు, ఏంటి ఇంత ఇంత క్లారిటీతో ఉన్నాడు ఏంటి. సో అంటే వాళ్ళు ఫిక్స్ అయిపోతారు అనమాట, నేను కరెక్ట్ గా చేయకపోతే అనురాగ్ నాతో చేయించుకుంటాడు, చేయించేదాకా వదులుతాడా అనేది శ్రీలక్ష్మి గారు. సో వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్ వచ్చేసింది అనమాట. సో మనోడు కరెక్ట్ గా చేయిస్తాడు, ఏంటి అసలు డౌట్ పడక్కర్లేదు, అంటే మనోడు క్లారిటీ ఉందన్నమాట, వాట్ క్యారెక్టర్ ఇస్ మెంట్ టు డూ వాట్.
సో నేనేం చేయాలి, ప్రియా ఏం చేయాలి, నరేష్ గారు ఏం చేయాలి, శ్రీలక్ష్మి గారు ఏం చేయాలి, బ్రహ్మానందం గారు ఏం చేయాలి, సో ఈ అందరికి ఒక అంటే మనోడు అసలు ఏ లెవెల్ యూజువల్ గా ఇంటరాక్ట్ అవుతే ఇట్లా ఎవరో రూల్స్ ఎలా ఎలా ఉండాలి అంటే ఒక 10 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ లాగా డీలింగ్ ఉండే. మళ్ళీ అది ఎట్లా ఉంటే కమాండ్ కాదు, ఒక చిన్న ఒక 5% ఒక 10% మీరు డ్రామా తగ్గించాలి, ఒక 15% పెంచచ్చు, అలా ఇచ్చేవాడు అన్నాడు ఫీడ్బ్యాక్ లో. అసలు మేము అసలు షాక్ నిజంగా. అండ్ మీరు ఇందాక చెప్పినట్టు కూడా అనురాగ్ ఇలా కొంచెం తగ్గించండి, మనోడు కమాండింగ్ వాయిస్ కూడా కాదు, అంటే మనిషి కన్విన్స్ చేసే దీంతోనే అబ్బా చేసాలి ఇతని కోసం, ఇతని కోసం ఇంకొంచెం కష్టపడినా తప్పు లేదు అని. మాకే ఎలాగో మేము ఎట్లనే చేయాలి, మేము యంగ్ యాక్టర్స్, వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్, బట్ వాళ్ళకు కూడా అలా అనిపించేటట్టు చేశాడు. కానీ కొన్నిసార్లు అర్థమయ్యేది కాదు, వచ్చి 3% తగ్గించాలి, 3% ఎలా తగ్గించాలి, 3% తగ్గించాలి, నాకు అర్థమయ్యేది కాదు. నేను మళ్ళీ అనురాగ్ ప్లీజ్ కొంచెం చెప్పవా, నాకు అర్థం కాదు, 3% తగ్గించంటే నేను ఏం చేయాలి, నాకు 3% ఏంటి, ఎమోషన్ ఎమోషన్. సో ఒక ఒక అరుస్తుంది అనుకోండి, కొంచెం 3% తగ్గించండి, 4 months shoot 5 months shoot సో ఫస్ట్ 2 months తర్వాత లైక్ ఎవ్రీ మంత్ వీ షూట్ సమ్ లైక్ 10 days అట్లా. సో ఫస్ట్ షెడ్యూల్ తర్వాత వచ్చేసింది. అండ్ ఈ మూవీలో స్పెషల్ గా అయితే ఓటీటీలో 14th రిలీజ్ అవుతుంది. అండ్ స్పెషల్ గా మన ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎందుకు చూడాలి అసలు? నేను ఇది చెప్తూనే ఉంటా, ఒక టైం తర్వాత పిల్లలు పెద్ద ఒక డిస్టెన్స్ వచ్చేస్తుంది పిల్లల మధ్య కూడా. అంటే యూజువలీ ఎలా ఉంటుంది, కూతురికి మేబీ ఫాదర్తో క్లోజ్ ఉంటారు, లేకపోతే మదర్తో క్లోజ్ ఉంటారు, పేరెంట్స్లో ఒకరితో క్లోజ్ ఉంటారు, సన్ మదర్తో క్లోజ్ ఉంటారు. యూజువలీ ఆ ఒక డిస్టెన్స్ అనుకోకుండా పెద్ద అది వచ్చేస్తుంది ఫ్యామిలీ మధ్యలో. అండ్ అదే ఇంట్లో ఒక పెళ్ళైనా, లేకపోతే ఎవరు అబ్రాడ్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆ క్లోజెస్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మనం బయటకు ఉన్నప్పుడు మమ్మీకి ఫోన్ చేసి నాకు రెసిపీస్ చెప్పండి, ఇంటిని మిస్ చేయడం, లేకపోతే పెళ్ళైన తర్వాత ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలి, ఆర్ పెళ్ళి ఆ టైంలో, పెళ్ళి టైంలో అందరు కలిసి అన్ని ఫంక్షన్స్కి అరేంజ్ చేయడం అవన్నీ. సో అలాంటి ఇన్సిడెంట్స్ మన లైఫ్లో జరిగినప్పుడు మనం మళ్ళీ ఫ్యామిలీ క్లోజ్ అవుతాము. ఆ మూమెంట్స్ని మళ్ళీ రీలైవ్ చేయాలంటే మా మూవీ చూడండి. వా ఏం చెప్పారు పోయా, ఆ వాయిస్ కూడా అబ్బాయిలు వినే అలా ఉండిపోతారేమో. అది అది అంటారు చూడు, పర్ఫెక్ట్ ఏదో చెప్పాలనుకున్నారు కానీ చెప్పేసేయండి, వచ్చేసేసి అట్లేండి. యా సో adding to that, of course chaala beautiful ga cheppindi, which is very real, because ippudantha melliga nuclear families aipothu. Yes, how togetherness matters anattu. So basically ee cinema chuste ippudu evarana family lo manaspardalu are common, but edo oka chinna manaspardam or edo ochinappudu kon kon saalu em avuddante annadammule or akka tammulle whatever, అంటే రియలిస్టిక్ గా చెప్తున్నా, వాళ్ళ పార్ట్నర్స్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాట్ ఎవర్ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు మాట్లాడుకోరు. ఏదో ఏదో ఈవెంట్ లో ఇన్స్టిగేట్ అవి సరిగ్గా పిలవలేదు, ఈ వాళ్ళ బర్త్డే దానికి అంటే వాళ్ళ ఇంట్లో పాప బర్త్డేకి సరిగా ఆ రోజు సరిగా చూసుకోలేదు, ఏదో ఒక ఇన్స్టిగేషన్ తో ఏదో ఒక చిన్న మనస్పర్ధం వస్తుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, మీరు ఒక 1 day మాడుకోకండి, 2 days మాడుకోకండి, బట్ కొన్నిసార్లు ఏమవుతుంటే మంత్స్ తగ్గట్టు ఆ రిపేర్ చేయడానికి మంత్స్ ఇయర్స్ కొన్నిసార్లు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. మళ్ళీ ఎవరో ఏదో పెద్ద ఇదైనప్పుడు మళ్ళీ అప్పుడు కూడా ఒక చిన్న ఇది ఉంటుంది. సో ఇలాంటివన్నీ కాకుండా, సో వీ షుడ్ యాక్సెప్ట్ దట్ మనస్పర్ధలు అనేవి కామన్, మిస్అండర్స్టాండింగ్స్ అనేవి కామన్. సో ఈ మళ్ళీ కలుసుకోవడానికి వీటికి చాలా టైం తీసుకోకండి, మనకి లైఫ్ లో అంత టైం ఉండదు. సో అవన్నీ అంటే యాక్సెప్ట్ దట్ ఎప్పుడు ఫ్యామిలీ అంటే కలిసి ఉంటే కలుసుకో లాగా ఉండదు, కొన్ని ఉంటాయి అంటే రియాలిటీస్, పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి, ఇవన్నీ కలిస్తేనే ఒక ఫ్యామిలీ
ముందుకెళ్తూ ఉంటుంది. బట్ ఎక్కడికక్కడ ఈ గొడవల వల్ల ఆగిపోయి నేను ఇంత మాట్లాడిన నేను ఎందుకు మాట్లాడాలి, ఈ ఈగోస్ ఉంటాయి. ఫస్ట్ తాను మాట్లాడమని నేను కాంప్రమైజ్ లేను కానీ ఫస్ట్ వాడే మాట్లాడాలి, ఇవన్నీ పక్కన పెట్టేసి లెట్స్ ట్రావెల్ ద లైఫ్ టుగెదర్. ఎవరు ఎవరికి ఎవరు ఫస్ట్ సారీ చెప్తే వాళ్ళే గ్రేట్. సో ఈ సారీలు చెప్పేసుకోండి, కౌగిలించుకోండి, ముందుకెళ్ళండి, హ్యాపీగా యూనో జీవితాన్ని అలా కొనసాగుతున్నామండి. డోంట్ టేక్ ఎనీథింగ్ టూ సీరియస్, నార్ అస్యూమ్ దట్ ఎవ్రీథింగ్ విల్ బి ఫ్లవరీ. ఎప్పుడు ఇట్లా సూపర్ హ్యాపీగా ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని మన అదేంటి ఎస్ఏ రాజ్కుమార్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నడుస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయకండి మాత్రం చెప్పేసి. అండ్ ఇంకోటి ఏంటంటే, సో ఇప్పుడు మీరిద్దరి గురించి అడుగుతున్నా, అసలు తెలుగు అమ్మాయిగా తను ఈ క్యారెక్టర్ చేయడం వల్ల అందం వచ్చిందంటారా, లేకపోతే తన క్యారెక్టర్ లో వేరే వాళ్ళు ఎవరున్నా కానీ చేయగలుగుతారంటారా? అందం కాదు, ఎక్కడికి పోయినా కానీ ఈ యొక్క మ్యూజిక్ మాత్రం ఈమె ఎక్కడికి వెళ్ళినా అది ప్లే చేస్తుంటారు అనమాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. బట్ చాలా బాగా ప్లే చేస్తుందండి. అంటే ఇప్పటి వరకు, అంటే నా ఒపీనియన్లో, సో ఐఎమ్ ఆల్సో ఐ వాజ్ ఆల్సో ఫిలిం క్రిటిక్ ఫర్ మెనీ ఇయర్స్, ఫర్ 7 ఇయర్స్. సో జనరల్ గా యాక్టర్స్ పిక్ చేసుకునే రోల్స్ అవన్నీ కూడా కాస్టింగ్ వైపు నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. ఎవరు ఎవరు బాగా చేయగలరు, ఎవరు రాంగ్ చాయిస్, ఎవరు అవన్నీ. సో ఇవన్నీ చూసుకుంటే ఐ థింక్ ప్రియా కెరియర్ లో సో ఫార్ ఐ థింక్ దిస్ విల్ బి ద బెస్ట్ ఫిలిం ఫర్ హర్ అండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ హర్ ఆల్సో నాకు అనిపిస్తుంది. బికాస్ ఇట్స్ వెరీ క్లోజ్ టు వాట్ షీఈస్ నేను చూసినంత వరకు. బికాస్ ఆమె అట్లనే ఫ్యామిలీలో అట్లా డామినేట్ చేస్తుంది అండ్ అంటే ఒక వెరీ సెన్సిబుల్ గా డామినేట్ చేస్తుంది. సో సినిమాలో కూడా అలానే కాస్త సెన్సిబుల్ గా, అంటే ఒక చిన్న వద్దులే అది రివీల్ అయిపోతుంది గుర్తొచ్చాడు కొంచెం. సో యా, సో ఐ థింక్ దిస్ విల్ బి ద హర్. కానీ తన దగ్గర నుంచి అయితే యూజువల్లీ అయితే ఒక గ్లామర్ లాగా మేము చూసాము, ఒక హౌస్ వైఫ్ లాగా కొన్ని క్యారెక్టర్స్ అనేది చూసాము, కానీ దిస్ ఈస్ అన్ డిఫరెంట్ పేజ్. ఎస్ డెఫినెట్లీ, అంటే ప్రాపర్ గర్ల్ నెక్స్ట్ డోర్. కానీ గర్ల్ నెక్స్ట్ డోర్ ఎలా అంటే, ఐ జెన్యున్లీ ఫీల్ ద రోల్ హ్యాస్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ గాట్ సచ్ ఎ స్ట్రాంగ్ రోల్ టు పర్ఫార్మ్. ఓకే, అలాగే మీ బ్రదర్, ఈ మూవీలో బ్రదర్ బయట కాదు, రాగమయూర్ గురించి, అదే మనం అలియాస్ వీరా గురించి చెప్తారా? లేదు, ఈవెన్ బయట ఆల్సో వీఆర్ లైక్ దాట్. సో అంటే ఏంటి బ్రో, బయట అంటే బయట ఆల్సో ఐ ట్రీట్ హర్ లైక్ సిస్టర్. సో అంటే ఆ మూవీ, దట్స్ వాట్ మూవీ డిడ్ టు అస్. ఓకే, సో ఐ ట్రీట్ హర్ లైక్ వన్. ఎవరైనా చూసి ఒక డైరెక్టర్ మీ ఇద్దరికి హీరో హీరోయిన్ రోల్ ఇవ్వాలి అప్పుడు కొద్దిగా ఉంటుంది. అదే లే, అది యాక్టింగ్ ఇస్ యాక్టింగ్. సో అదే అది చేయించిన చేస్తాను. To be very honest, he's a very hard working fellow. Starting lo naku bhayam esindi nenu ela cheyali ani, ante anta homework enta homework cheskune vaadu. I used to be in awe, ante inta dedication unna actor nenu anta chudledu ee kaalamlo. Andaru fun cheskuntaru vastaru, ante everyone's process is different. Yeah, every actor's, his process, he goes so in depth. And it is so good to see someone like set lo kuda kochuni acting books chadukuntu untadu. Nenu koncham light ga chill chestunnadu cheyach kada inta serious ga, but definitely chala dedicated actor and he has a long way to go. Wow. Nice. Praisesna. అండ్ మూవీ గురించి అయితే ఇంకా వన్ మోర్ క్వశ్చన్ ఏంటంటే, సో టీజర్లో అయితే కంప్లీట్ ఒక మంచి కామెడీ టైమింగ్తో ఉన్నది కానీ అలా మొత్తం స్టార్టింగ్ టు ఎండింగ్ చూపించారు. ఎమోషన్స్ ఉంటాయా ఇందులో, అంటే డిఫరెంట్ షేడ్స్ అనేది కూడా ఉంటాయా? చాలా ఉంటాయండి. ఇట్స్ అంటే తన్ను లెక్క ఉంటాయి, అంటే అన్ని కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయండి. ఇప్పుడు వాట్ యు సేయింగ్, ఇప్పుడు ఫ్యామిలీ అంటే కామెడీ ఉండదు, ఫ్యామిలీ అంటే జస్ట్ హ్యాపీ ఉండదు, ఫ్యామిలీ అంటే జస్ట్ ఏడుపు ఉండదు, అన్ని ఉంటాయి మా మూవీలో కూడా, అన్ని ఉంటాయి. సరే, విహారయాత్ర అయితే అన్ని రకాలుగా మన అందరినీ ఎంటర్టైన్ చేయబోతుంది. అంటే మీకు డెఫినెట్లీ ఒక, ఈ మధ్య అయితే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అయితే జీరో అండి. యా, అంటే లాస్ట్ నాకు గుర్తు కూడా లేదు ఎప్పుడు ఒక మంచి ఫ్యామిలీ
ఒక అంటే మన ఎస్వి కృష్ణారెడ్డి సార్ టైంలో వచ్చేవి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, అట్లా మొత్తం ఇట్లా ఫ్యామిలీ వెళ్ళి కాసేపు అట్లా నవ్వుకొని ఏడ్చుకొని కాసేపు అట్లా మంచిగా ఫీల్ అయ్యి వచ్చి. బట్ అట్లీస్ట్ ఐ డోంట్ నో ఇన్ ద లాస్ట్ 15 ఇయర్స్ అంటే మనం వేరే జోన్ లోకి వెళ్ళిపోయాం కొంచెం, కొంచెం ఎక్కువ హీరోయిజం మొత్తం హీరో చుట్టూ తిరుగుతున్న ఇది కానీ హై కాన్సెప్ట్స్ కానీ. మాస్ అనేది అంటే సి మాస్ అనేది యాక్చువల్ చాలా న్యాచురల్ గా ఇప్పుడు చిరంజీవి సార్ టైంలో అది చాలా లైక్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ లాగా అయిపోయేది. ఇప్పుడు మాస్ ని సెంటర్ చేసుకుని చేస్తున్నాం, ఐ ఫీల్ దట్ షుడ్ చేంజ్ బికాస్ ఇప్పుడు మామూలుగా మన బాక్స్ ఆఫీస్ లో చూస్తే ఇట్స్ నాట్ టు బి ఆనెస్ట్ నాట్ గోయింగ్ సో గ్రేట్ బికాస్ ఐ థింక్ ఇట్స్ టైమ్ టు ఇన్నోవేట్ టు బ్రింగ్ బ్యాక్ సమ్ మోర్ రిలేటబుల్ స్టఫ్. సో దిస్ ఈస్ వెరీ రిలేటబుల్, అందరూ కనెక్ట్ అవ్వే ఇది ఫ్యామిలీ అనేది బికాస్ అందరికి ఫ్యామిలీ అనేది ఉంటుంది బికాస్ అమ్మ నాన్న లేకుండా మనం లేము, నానమ్మలు తాతలు లేకుండా అమ్మ నాన్నలు లేరు. సో వీళ్ళందరూ వీఆర్ వెరీ రియల్ థింగ్స్ ఇన్ లైఫ్. సో అంత ఆ రిలేటబిలిటీ ఉన్నప్పుడు ఇంకా చిన్నప్పుడు ఫ్యామిలీతో చాలా ట్రిప్స్ కి వెళ్తాము, ఎవ్రీ సమ్మర్ సమ్మర్ వెకేషన్ అంటే ట్రిప్ ఎక్కడికో ఎక్కడికో వెళ్ళాలి, అది అమ్మ తాత వాళ్ళు ఉన్నా లేకపోతే ఎక్కడైనా హాలిడే డెస్టినేషన్ ఉన్నా. కానీ పెద్ద అయ్యాక అందరు వాళ్ళు టైమ్ లైన్స్ లో వాళ్ళ జాబ్స్ లో ఎంత బిజీ అయిపోతారంటే అవి అస్సలు పాసిబులే చాలా తక్కువ. మా మూవీ చూసి వెళ్తారండి మళ్ళీ అందరు ప్లాన్ చేసి వెళ్తారు. డెఫినెట్లీ యూజువల్లీ మన తెలుగు పీపుల్ అయితే మీరు చెప్పినట్టు అలా సమ్మర్ లో విహారయాత్రలకు వెళ్ళడం కానీ అలా ఉండేది. ఈ మధ్య కాలంలో కొంచెం తగ్గాము, మన మూవీ చూసిన తర్వాత ఆ మార్పు ఖచ్చితంగా వస్తుంది. సో అందరు మళ్ళీ కలిసి వెళ్తారు. యా ఒక పాజిటివ్ వర్డ్స్ మాత్రం ఖచ్చితంగా మూవీ మీద ఉన్నాయి. ప్రీమియర్స్ చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేస్తాం. యాక్చువల్ గా ఈ మూవీ రీమేక్ రీమేక్ అని చెప్పేసి అని అంటున్నారు, ఇస్ ఇట్ రీమేక్? ఇది రీమేక్ కాదు, ఫ్రీమేక్ కాదు, అన్అఫీషియల్ రీమేక్ కాదు, ఏది కాదు. ఇది మా అనురాగ్ సొంతగా ఏమంటారు దాన్ని స్వహస్తాలతో రాసి ఏమంటారు ఇట్స్ లైక్ విత్తనాలు వేసి పెంచి పెద్ద చేసి దానికి ఎరువులు ఇవి అన్ని వేసి సొంతంగా ఒరిజినల్ గా పండించిన స్క్రిప్ట్ ఇది. దేనికి సంబంధం లేదు, దేనికి సంబంధం ఇన్ ద సెన్స్ దేని రీమేక్ కాదు, ఒరిజినల్ గా రాసుకున్న స్క్రిప్ట్ ఇది. మనవాడు ఎప్పుడో 2020లో రాసుకున్నాడు కోవిడ్ టైంలో. సో ఆబ్వియస్లీ సినిమా కొత్త ఫస్ట్ డైరెక్టర్ కష్టాలు తెలిసినవే అవన్నీ, ఆ స్క్రిప్ట్ ఓకే అయ్యి ఈ ప్రొడక్షన్ హౌస్ ఆ ప్రొడక్షన్ హౌస్ చుట్టూ తిరిగి 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 కొంచెం టైం పడుతుంది కాబట్టి 4 ఏళ్ళు పట్టింది మనవాడికి. యాక్చువల్గా ఈ ఐడియా అనేది నాకు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ డిస్కస్ చేసాము. కానీ ఏంటంటే యూట్యూబ్ కామెంట్స్ లో మాత్రం కొన్ని చోట్ల బయట కానీ వింటూ ఉంటే అందుకోసం అది క్లియర్ చేద్దామని. యాక్చువల్లీ ఆబ్వియస్లీ అంటే వాళ్ళకి ఆబ్వియస్లీ జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే జస్ట్ పోస్టర్ వీటి బట్టి అట్లా అనుకుంటారు, బట్ సినిమా చూస్తే వాళ్ళకి అర్థమైపోద్ది అసలు సంబంధం లేదని. బట్ ఈ ఐడ్రీమ్ ద్వారా ఐ వాంట్ టు క్లియర్ దట్ ఇట్ ఈస్ వెరీ ఒరిజినల్ ఫిలిం అన్నమాట. మనోడు తన మట్టి తీసుకొని చెక్కున్నాడు మొత్తం, అది పక్కింటి వాళ్ళ మట్టి కూడా కాదు వాడి మట్టి. అండ్ బిఫోర్ క్లోజింగ్ దట్ మీ దగ్గర నుంచి మాత్రం మా ఫేవరెట్ డైలాగ్ కావాలి, సినిమా బండిలో చెప్పిన ఆ డైలాగ్, ఆవు పాల లాంటి స్వచ్ఛమైన నా మనసుని. అదే ఓకే, ఐ డ్రీమ్ తో ఈ ఆచారం ఫాలో అవుతున్నా. సో మూడోసారి చేద్దాం. సో సక్సెస్ వస్తుందా రావట్లేదా? డెఫినెట్లీ, అందుకే ఆచారం ఎప్పటికీ ఫాలో అవుతుండాలి. చాలా లైన్ చెప్పి బట్ కొన్ని బ్రేక్ వేస్తే మళ్ళీ టేక్ తీసుకుందాము. ఓకే, ఆవు పాల వంటి స్వచ్ఛమైన నా మనసుని సూదు లాంటి నీ కంటి చూపుతో చీల్చేశావు, నీ తీపి పెదాలతో అద మరలా అతికించవా, దండలో పువ్వులా పువ్వులో నవ్వులా, గుండెలో గంటలా గంటలో మంటలా, ఎండలో నీడలా నీడలో ఆవులా, నా వెంటే ఉండవా స్వర మంజరి. బట్ బిఫోర్ క్లోజింగ్ నేను కూడా మిమ్మల్ని మా కుటుంబ ఆచారం ఏంటంటే చిన్నదే ఒక 3 క్వశ్చన్లు మీ తాతగారితో మీకున్న ఏమన్నా బాండింగ్ గురించి చెప్పగలరా? బాండింగ్ గురించి ఇచ్చాడు కానీ అచ్చాడు కానీ ఏం లేదు మా తాతగారితో అంటే. సో చిన్నప్పుడు మాది యూజువలీ కడప సైడ్ ఫ్యామిలీ అన్నమాట. సో ఎప్పుడైనా కానీ స్వీట్స్ బండి ఆ టైంలో బండి కదా, సో అంటే షాప్ ఏమి ఉండదు.
బండి వెళ్తూ ఉందంటే ఒక 20 పైసలు ఒక 10 రూపాయో 50 పైసా ఇచ్చేసి, సో ఆయన ఇచ్చాడంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఒక గులాబ్ జామున్ తినేయాలి అన్నమాట. రైట్. సో ఆ టైంలో అతను వచ్చి బెల్ కొట్టాడంటే మేము కిచెన్లోంచి ఒక చిన్న కప్పు అండ్ దాంతోపాటి స్పూను ఇలా కొట్టుకుంటూ సౌండ్ చేసుకుంటూ వస్తున్నాడు, అదొక ఇండికేషన్ ఆయన డబ్బులు రెడీ చేసుకోవాలి అని. దట్ వాస్ అ స్వీట్ మెమరీ మా గ్రాండ్ ఫాదర్తో. రైట్. సో అదే ఇట్లాంటి మెమరీస్ అన్ని డెఫినెట్లీ మీకు సినిమా చూసినప్పుడు గుర్తు తెచ్చుకుంటారు, ఐఎమ్ వెరీ షూర్. సో అట్లానే ఇంకో క్వశ్చన్, సో మీ తాతగారు ఇచ్చిన ఆస్తి? ఆస్త ప్రెసెంట్ అయితే లైఫ్ ఎలా బతకాలి. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. సో వాళ్ళు యా, సో మనీ కంటే వాళ్ళు ఇచ్చేవి చాలా పెద్దవి వేరు. ఇంకా మన లైఫ్ లో అంటే ఒక ఈవెన్ 40 ఇయర్స్ వచ్చినా 50 ఇయర్స్ వచ్చినా అవి సబ్ కాన్షియస్ గా మన మైండ్ లో ఉండిపోతాయి వాళ్ళు ఇచ్చే వాల్యూస్. ఆ జీన్స్ తరతరాలు ఫాలో అవుతారు కదా, ఆయన నుంచి మా డాడ్ నుంచి నేను ఈ రోజు ఇక్కడ ఇలా ఉన్నానంటే. సో డెఫినెట్లీ. సో ఆన్ దట్ నోట్ థ్యాంక్ యూ సో మచ్. అయిపోయిందా? ప్లీజ్. లేదు, ఒక క్వశ్చన్ డిస్కౌంట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఏంటంటే బట్ ఆ క్వశ్చన్ ఆన్సర్ చేసి మీకు మంచిగా అనిపిస్తుంది? నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది, వాళ్ళని గుర్తు తెచ్చుకున్నాను. బికాస్ మనం డైలీ లైఫ్ లో డిస్కస్ చేయం. అవును. అంతే, ఒకసారి మళ్ళీ ఏ పాత ఫోటోలో ఇంటికి వెళ్ళినప్పుడు పాత ఆల్బమ్ తుప్పుపట్టిన ఆల్బమ్ చూసినప్పుడు కానీ ఏదైనా కానీ, ఆర్ మన ఊరికి వెళ్ళినప్పుడు చేసుకుంటాం కానీ వి డోంట్ రియల్లీ డిస్కస్ మచ్ అబౌట్ తాత ఇది అవన్నీ కదా. సో ఐ థాట్ వి షుడ్. ఇక్కడైతే నేనేదో మిమ్మల్ని ఇంటర్వ్యూ పిలిచినట్టు లేదు బ్రో, మీరు నన్ను ఇంటర్వ్యూ చేశారు. సో ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ అండ్ వీరాంజనేయులు విహార యాత్ర మాత్రం చాలా ఆహ్లాదంగా ఉండబోతుందని మీ మాటల్లో నాకు బాగా క్లారిటీగా అర్థమైపోయింది అండ్ మన ఇంటర్వ్యూ చేసిన ప్రేక్షకులకు కూడా క్లారిటీగా అర్థమైపోయింది. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇది మాత్రం నాకు పెద్ద షాకింగ్ అనిపించింది. సో ఆల్ ది బెస్ట్ టు యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ వాచ్ వీరాంజనేయులు విహార యాత్ర. Coming soon on 14th August on ETVBN. Yes. థ్యాంక్ యూ. సో గైస్, మొత్తానికైతే ఈ యొక్క ఇంటర్వ్యూ అయితే చాలా ఆహ్లాదంగా మన ఫ్యామిలీస్ని కూడా గుర్తు తెచ్చుకునేలా ఇద్దరు టూ బ్యూటిఫుల్స్ ఖచ్చితంగా అయితే ఎంజాయ్ చేసేలా చేశారు. సో మీరు కూడా మరి August 14th నాడు ప్రీమియర్స్ అవుతుందన్నమాట. సో మరి చూడండి ఆ వీరాంజనేయులు గారి విహారయాత్ర. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.